ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో నేడు రెండో క్వాలిఫైర్ మ్యాచ్ జరగనుంది చెన్నై వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో క్వాలిఫైయర్ వన్ లో ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేటర్లు గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్లు అమీ తుమీ రెండు టీంలు ఈ మ్యాచ్ లో గెలుపుపై ధీమాతో ఉన్నాయి ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు కేకేఆర్ తో ఈ నెల ఇరవై ఆరున జరిగే ఫైనల్ కు అర్హత సాధిస్తుంది ఓడిన జట్టు ఇంటికి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడే టీం ఏదో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది క్వాలిఫైయర్ వన్లో ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేటర్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య నేడు క్వాలిఫైయర్ టూ మ్యాచ్ జరగనుంది ముఖ్యంగా పవర్ హిట్లర్లతో కూడిన ఎస్సార్హెచ్ బ్యాటింగ్ యూనిట్ను యుజ్వేంద్ర చాహల్ రవిచంద్రన్ అశ్విన్ లాంటి స్టార్ స్పిన్నర్స్తో కూడిన రాజస్థాన్ ఎలా నిలువరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది ఇక బలాబలాల పరంగా చూస్తే రెండు జట్లు కూడా సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి హైదరాబాద్ ముఖ్యంగా ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ హెన్రిచ్ క్లాసెన్లపై ఆధారపడుతోంది గత రెండు మ్యాచ్ల్లో రాణించిన రాహుల్ త్రిపాఠి అదే జోరు కొనసాగించాలని జట్టు భావిస్తోంది ఈ సీజన్లో హెడ్ ఇప్పటి వరకు సుమారు రెండు వందల స్ట్రైక్ రేట్ తో ఐదు వందల ముప్పై మూడు రన్స్ అభిషేక్ రెండు వందల ఏడు స్ట్రైక్ రేట్తో తో నాలుగు వందల డెబ్బై రన్స్ క్లాసెన్ నూట ఎనభై స్ట్రైక్ రేట్తో తో నాలుగు వందల పదమూడు రన్స్ స్కోర్ చేశారు అయితే మిగతా పిచ్లతో పోలిస్తే చపాక్ ఆడటం భిన్నంగా ఉంటుంది చపాక్ పిచ్లో స్పిన్నర్స్ కీలక పాత్ర పోషిస్తారు అనే అంచనాలు ఉన్నాయి అంతేకాకుండా లోక్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ కు ఇక్కడ పిచ్ పై చాలా క్రికెట్ ఆడాడు దీంతో ఈ పిచ్ పై పూర్తి అవగాహన ఉంటుంది చాహల్ లాంటి క్వాలిటీ లెగ్ స్పిన్నర్ ఉండడం కూడా ఆ జట్టుకు కలిసొచ్చే అంశం పేసర్లు ట్రెంట్ బౌల్ట్ సందీప్ శర్మ ఆవేశ్ ఖాన్లు సైతం రాణిస్తే రాజస్థాన్కు తిరుగుండదు గత మ్యాచ్లో సమిష్టిగా ఆడిన రాజస్థాన్ బ్యాటర్స్ ఈ మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగించాలని పట్టుదలతో ఉన్నారు